తల్లి లాంటి ఊరినిచ్చాం, పాడి పంటలనిచ్చాం, ఆత్మీయ అనుబంధాలు తెంచుకున్నాం, మా సర్వస్వం బంగారు తెలంగాణ కోసం త్యాగం చేశాం. ఇవేవీ చాలలేదేమో, ఉండి లేని మా ప్రాణాలు సైతం తీస్తున్నారు. మల్లన్న సాగర్ అనే మహాజలయజ్ఞంలోని టైరు అభివృద్ధి చక్రాల కింద అసువులు బాస్తున్నాం. పట్నం నుండి తన సొంతూరికి వెళ్తున్నప్పుడల్లా అనుకునుంటాడు, ఇక్కడ మల్లన్న సాగర్ అవుతుంది, మా ఊరు దాకా నీళ్ళు వస్తాయి, మా నాయన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కలలు కనుంటాడు. పాపం కలలాగే మిగిలిపోయాడు దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన పసికంటి ప్రవీణ్ కుమార్. అది మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు. దేశానికి అన్నం పెట్టిన రైతులు ఇప్పుడు అన్నమో రామచంద్ర అనేలా పరిస్థితి దిగజారుతోంది. తల్లి లాంటి ఊరిని విడిచి వెళ్ళలేక బిక్కు బిక్కుమంటూ నివసిస్తున్నారు అక్కడి జనం. పురాతన ఇల్లు, పూరి గుడిసెలు అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్లకి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఏనాడు చూడని పెద్ద పెద్ద మిషిన్లు, టిప్పర్ల రణగుణ ధ్వనుల మధ్య పల్లె కాస్త పట్నంలా మారింది. రామయ్య తాత గొర్లు పక్కకు కొట్టు అని బండి పక్క నుండి పోయే పరిస్థితి నుండి హారన్ మోగించినా వినబడనంత పెద్ద పెద్ద వాహనాల మధ్య ప్రయాణాలు. ఇకనైనా నిర్లక్ష్యానికి పులిస్టాప్ పడుతుందని ఆశిస్తూ ఓ సామాన్యుడి ఆవేదన. ఇతనొక్కడే కాదు, ఇతనిలా కలలు గని కలలాగే మిగిలిపోయిన వారెందరో. బంగారు తెలంగాణ చూసేదాకా బతకనీయండి సారు. తీర్థయాత్రలని తిరునాలని తిరిగి రాని వాళ్ళు ఎందరో, కాలే కడుపుతోని బతుకు తెరువు కోసం వలసపోయే వాళ్ళు కొందరు, తీర్థయాత్రలని తిరునాలని తిరిగి రాని వాళ్ళు ఎందరో. అత్తగారిచ్చిన కొత్త బైకు మీద, అత్తగారిచ్చిన కొత్త బైకు మీద వసూలు వాసేది ఎందరో. కాళ్ళు ఎదురు పోయి సాగు భక్తుల మధ్య సచ్చటోళ్ళు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాదిని సంపుతున్న వాళ్ళు ఎందరో. కాళ్ళు ఎదురు పోయి సాగు భక్తుల మధ్య సచ్చటోళ్ళు కొందరు, ఇంటి దిక్కిపోయి ఇంటిల్లి పాదిని సంపుతున్న వాళ్ళు ఎందరో. అమ్మ నాన్నలు పోయి భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే.